ఉన్నట్టు అనిపిస్తున్నారు. పైగా అంటే ఒక సామాన్యుడు టికెట్ ఇచ్చారు అనేది ఒక సింపతి ఉన్నా ప్రజల్లో, ఏమీ తెలియని వ్యక్తికి, రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఒక ఎంపీ సీట్ కట్టబెట్టడం, రేపొద్దున పార్లమెంట్లో ఆయన ఎటువంటి ప్రస్తావన తీసుకొస్తారు, తిరుపతి సమస్యల మీద కానీ ఎటువంటి అవగాహన ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా పార్లమెంట్లో ఏం అద్భుతాలు చేస్తారని ప్రజలకు ఉండదు. కానీ అతని స్థాయి లేదు, డాక్టరు నాన్ కాంట్రవర్షనల్, రూపాయి ఆదాయం లేదు, వ్యాపారస్తుడు కాదు, ఇవన్నీ సానుకూల అంశాలే. ఏమి తెలుసు రాజకీయాలు అంటే ఏముంది, ఆ పార్లమెంట్లో ప్రశ్నించడానికి రాజకీయాలు తెలియాలి, ప్రశ్న రాసిస్తే చదివేస్తాడు, ఏం ప్రశ్నలు అడుగుతారు, ఇంకా జగన్మోహన్ రెడ్డికి చెప్తే 23 మంది ధర్నా చేస్తారు, కాబట్టి 22లో 23 అవుతాడు పెద్ద పార్లమెంట్లో తిబ్బిని బొమ్మిడి. పన్మాగలక్ష్మి గారు చేస్తున్నది అదే కదా, 23 మందిలో ఒక ఎంపీ అవుతాడు ఆయన గెలిస్తే అంతకుమించి ఏముండదు. అదే కానీ మేము వెళ్తే కనుక మా సెపరేట్ వాణి వినిపిస్తాం, తెలుగుదేశం 3-4 అవుతారు, బీజేపీ వాళ్ళు 273-274 అవుతారు, ఏమొచ్చేస్తుంది. కాబట్టి ఈ సంఖ్యతో వచ్చేదే ఉంది, కానీ బీజేపీ వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే నేరుగా ప్రత్యేక హోదా ఇవ్వచ్చు కదా. కానీ అవేమి ఇవ్వట్లేదంటే అభ్యర్థి అనేది నాకున్న అవగాహన మేరకు తిరుపతిలో అసలు ప్రాధాన్యతే ఉండదు. చర్చనీయాంశం అయినా కూడా గురుమూర్తి గారు మంచి క్యాండిడేట్గా ఉంటాడు, అవగాహనలో లేకపోవడం అనేది రాజకీయాల్లో మైనస్ కాదు, ప్లస్. ఏమీ తెలియదు, అమాయకుడిని ఒక సాధారణ వ్యక్తిని తీసుకొచ్చి ఢిల్లీకి పంపిస్తున్నాడు జగన్ అనే మాస్ ఫ్యాక్టర్ కూడా వెళ్తుంది కదా. కాబట్టి గురుమూర్తి గారి విషయంలో వాళ్ళ పార్టీలో హై లెవెల్లో టికెట్ ఆశించిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, అయితే ఎమ్మెల్యేలు మేమే డబ్బులు పెట్టుకోవాల్సి అనే బాధ ఉంటే ఉండొచ్చు తప్ప, అదర్ దెన్ ఎవరికి కూడా సిగ్నిఫికెన్స్ మంచిదే వెళ్ళింది. అంటే జగన్ నమ్ముకుంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు అనే వాతావరణం కూడా ఒకటి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇటువంటి నిర్ణయాల వల్ల పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోవట్లేదు, అంటే పార్లమెంటు వరకు పెరగదు. ఎందుకంటే దీన్ని ఆశించిన వాళ్ళు ఎవరున్నారు, ఒక లిస్ట్ ఉంటే ఒక 5 మందో 6 మందో సీరియస్గా పనిచేసి దానికోసం కష్టపడి ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి రాలేదు నాకు వచ్చింది అనుకుంటారు. ఈ తిరుపతి ఎంపీ రిజర్వ్డ్ కావడం వల్ల పెద్దగా ఈ సీటు గురించి ఆశించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అది ఎవరికిచ్చినా తీసుకుంటారు, అది వేరే సంగతి. ఒక రికగ్నైజ్డ్ పర్సనాలిటీ ఎవరున్నారు ఈరోజు మన పేర్లు చెప్పి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్ అంటే 2 ముగ్గురు ఉంటారు తిరుపతి పార్లమెంటుకి, అదో ఈయనకి అన్యాయం జరిగింది మీరు చెప్పగలరా, వైసీపీలో ఈయన ఆశించాడు ఒక దళిత నాయకుడు, ఈయనకి అన్యాయం జరిగింది ఒక పేరు అనుకోకుండా వచ్చినాం. కాబట్టి అసంతృప్తి ఉండడానికి అవకాశం ఎంపీ వరకు లేదు, ఈ స్థానం వరకు లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రచార కార్యక్రమంలో చూసుకుంటే ఉంటే మన మంత్రి అనిల్ కుమార్ గారు కూడా మాట్లాడారు ఇందాక మీరు అన్నట్టు 5 లక్షలు సాధించి తీరుతాము అనేది ప్రజల, అంటే ఓన్లీ సంక్షేమమే ఇప్పుడు మెజార్టీ తెచ్చిపెట్టేస్తుందా వైసీపీకి? అంటే సంక్షేమ పథకాలు అమలు అయ్యే చోట అంతా వైసీపీకి అనుకూలంగా ఉంటుంది ఏకపక్షంగా. సంక్షేమ పథకం అమలు చేయని శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అంటే డెవలప్మెంట్ అనే అంశం ఇక్కడ ప్రస్తావనకు రాదా అనేది. తిరుపతి ఉంది, ఎందుకు ప్రస్తావించినప్పుడు 1 లక్ష రూపాయల ఆదాయం కలిగిన కుటుంబాలు 1/3 ఉంటారు, 1 లక్ష ఓట్లు ఉంటాయి తిరుపతిలో. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఉంది, గూడూరు మున్సిపాలిటీ ఉంది, వెంకటగిరి ఉంది, ఒక అర్బన్ ఏరియా కూడా బాగుంది తిరుపతిలో, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇది ఒక మంచి అవకాశం, వాళ్ళు ఎట్ట స్పందిస్తారు, ఓటింగ్కే రాకుండా ఎగ్గొడతారా, ఓటు వచ్చిన తర్వాత ఓఎస్సీ నెగిటివ్గా వేస్తారా అనే టెస్టింగ్ పాయింట్. అది ఒక రకంగా వైసీపీ ప్రభుత్వానికి ఇది మంచి అవకాశం, సంక్షేమ పథకాలు బాగా పనిచేస్తాయనేది క్లియర్ అయిపోయింది. కానీ ఒక అర్బన్ ఏరియా ఓటర్స్, ఒక చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఆదాయ వర్గాలు ఉండేవాళ్ళు, సంక్షేమ పథకాల అమలు అవకాశం లేని వంటి వారి తరగతి ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఎట్లున్నారు అనేదానికి ఇది ఒక సిగ్నిఫికెన్స్గా ఉంటుంది. అయితే దానికి ఓటింగ్ ఎంత శాతం పడుతుంది, తిరుపతిలో 50% ఓట్లు పోలైన అనుకోండి, వీళ్ళు రాని ఓట్లకే రానట్లు లెక్క. కట్ట ఇది కూడా ఒకటి పని, అంటే ఇది ఒక టెస్టింగ్ పాయింట్గా అయితే ఉంటుంది. ఆదాయ వర్గాలు, నాన్ సంక్షేమ పథకాలు అమలవుతున్న వాళ్ళు ఎట్లా స్పందిస్తారనేది ఇది టెస్టింగ్ పాయింట్. ఇప్పటివరకున్న పరిస్థితులను బేస్ చేసుకుని, సంక్షేమం కానీ ఇతర ఏదైనా బేస్ చేసుకుంటే సునాయాసంగా వచ్చే మెజార్టీ ఎంతని మనం అనుకోవచ్చు వైఎస్ఆర్సీపీకి? వైసీపీకి గత మెజారిటీకి తగ్గే అవకాశాలు కనిపించలేదు. వాళ్ళు అనుకుంటున్నట్టు 5 లక్షలు రాకపోవచ్చు, కానీ అంటే ఒక రకంగా 5 లక్షలు రావాలంటే డబుల్ పెరగాలి. ఎక్కడ పెరుగుతుందో అర్థం కావట్లేదు. లాస్ట్ టైం వచ్చింది మ్యాక్సిమం మెజారిటీ వచ్చేసింది, అదే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీక్ అయిందా? కాలేదు కదా. ఎందుకంటే డబుల్ పెరగాలి అంటే తెలుగుదేశం పార్టీ సగానే సగం తగ్గిపోవాలి, వీళ్ళకన్నా పెరగాలి, వీళ్ళకన్నా భారీగా పెరగాలి, తెలుగుదేశం కన్నా 1 లక్ష తగ్గిపోవాలి. అదే అన్నా, తెలుగుదేశానికి సగం సగం కోత పడితేనే 2.5 అనేది యాడ్ అవుతుంది. ఆ పరిస్థితి ఉందా అంటున్నా? అంత తగ్గిపోద్దా? తెలుగుదేశం పార్టీ తగ్గకపోయినా తెలుగుదేశం శ్రేణులు డిమోరల్ అయిపోయినాయి అనుకోండి, మన మున్సిపల్ ఎన్నికలు ఏమైనాయి, 66% పోలైంది గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఈసారి ఏమైంది 52 పడిపోయింది, అంటే 11-12% పడిపోయింది. ఆ 11% పోస్తే తెలుగుదేశం ఓట్లు అయ్యిండొచ్చుగా. ఇప్పుడు 50-52 ఇనానమస్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిరాశ పడిపోయింది కదా, ఇంకేందులో వాళ్ళది మేయర్ అయిపోయింది, మనం ఏం చేసేది, అసలు మనం పోటీలో ఉన్నామా లేవా, కొన్ని వార్డులు అయితే ఈ వార్డులో ఎలక్షన్ ఉందా, ఇనానమస్ అయిందని జనానికే తెలియదు. ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు కూడా, వార్డు మెంబర్లు కూడా, ఇంకా ఇది కూడా మేము గెలవలేము అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత ఓటర్ల దగ్గర పోరు. అలాంటి అట్లాంటి కండిషన్స్లో
తెలుగుదేశం ఓట్లు తగ్గుతాయి. తగ్గుతాయంటే పోయి నెగిటివ్ కేసు కాదు, తెలుగుదేశం వేయాలనుకునే వాళ్ళు కూడా ఇంకేమీ వేస్తామలే వాళ్ళదే కదా అనుకొని ఇంట్లో కూర్చున్నా కూడా అట్లాంటిది వస్తాయి. అప్పుడు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి చెప్పలేము. అంటే తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలోనే ఉంటుందని అనుకోవచ్చా, లేదంటే బీజేపీ జనసేన కూటమి కానీ లేదంటే కాంగ్రెస్ కానీ రెండో స్థానం కోసం ఏమన్నా పోటీ పడితే టీడీపీని బీట్ చేసే అవకాశం ఉంటుందా? గత ఎన్నికలు కంటిన్యూషన్ ఉంటాయని అనుకుంటున్నాను. ఏదన్నా ఉంటే కాంగ్రెస్ కొంత ఓట్లు పెరగచ్చు, బీజేపీ కొంత ఓట్లు పెరగచ్చు తప్ప నో డౌట్. గతంలో ఎట్లయితే వాళ్ళు ఆ రెండు పార్టీల మధ్య తేడా ఒకటి ఉంటుంది, వారు రెండింటి మధ్య వీళ్ళకి ఏమాత్రం పొంతం లేని తేడా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. అంటే 1-2లో వైసీపీ టీడీపీనే చూడాలి, వాళ్ళకి తేడా భారీగా ఉంటుంది. అప్పుడే 2 లక్షలు తీసారు, 2 లక్షలు పెరగచ్చు. తర్వాత వచ్చిన తెలుగుదేశానికి వెనకాల ఉన్న మిగతా పార్టీలకు వ్యత్యాసం కూడా తేడా అంతే రేంజ్లో ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.